కర్నూలు జిల్లా కప్పట్రాలలో ఆందోళన జరుగుతోంది. యురేనియం తవ్వకాలు ఆపాలంటూ గ్రామస్తులు నిరసన తెలియచేస్తూ ఉన్నారు. అధికారులను గ్రామంలోనికి అనుమతించకుండా గ్రామస్తులు ఆందోళన చేస్తున్నట్లు తెలుస్తోంది. నిన్నటి నుంచి కూడా గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు. ఎవరిని బయట నుంచి వ్యక్తుల్ని లోపలికి రానివ్వకుండా అక్కడ కంచులాగా అడ్డం పెట్టేసి ఎవరు రాకుండా అక్కడ కూర్చుని ఆందోళన అయితే చేస్తూ ఉన్నారు. కర్నూలు జిల్లా కప్పట్రాలలో ఆందోళన జరుగుతోంది. యురేనియం తవ్వకాలు ఆపాలంటూ గ్రామస్తులు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే అధికారులను కూడా గ్రామంలోకి అనుమతించడం లేదు గ్రామస్తులు. గ్రామంలోకి ఆర్టీసీ బస్సులు కూడా రాకుండా అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు గ్రామస్తులకు మధ్య అయితే వాగ్వాదం నడుస్తూ ఉంది. మీరు కూడా విజువల్స్లో చూస్తున్నారు మహా న్యూస్లో ఎక్స్క్లూజివ్గా. గ్రామస్తులు, ముఖ్యంగా మహిళలందరూ అక్కడ కూర్చుని ఆందోళన చేస్తూ ఉన్నారు. మాకు యురేనియం ఫ్యాక్టరీ ఇక్కడ నిర్మించొద్దు, మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ నిర్మించడానికి ఒప్పుకోము అని చెప్పి మహిళలంతే ఆందోళన చేస్తూ ఉన్నారు. గ్రామంలోకి అసలు ఎవరిని కూడా అనుమతించడం లేదు. ఈవెన్ ఆర్టీసీ బస్సులను కూడా అడ్డగించి అక్కడ కూర్చున్నారంటే వాళ్ళు యురేనియం ఫ్యాక్టరీ కట్టడానికి ఎంతగా నిరసన వ్యక్తం చేస్తున్నారనేది మనం అర్థం చేసుకోవచ్చు. చూడాలి మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది మనం వేచి చూడాలి. I'm gonna go.
కర్నూలు జిల్లా కప్పట్రాళ్లలో యురేనియం తవ్వకాలు ఆపాలంటూ గ్రామస్తులు ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి ఖలీల్ అడిగి తెలుసుకుందాం. ఖలీల్ చెప్పండి, నిన్నటి నుంచి కూడా గ్రామస్తులు ఆందోళన చేస్తూ ఉన్నారు, యురేనియం తవ్వకాలు ఇక్కడ చేపట్టద్దు అని చెప్పి కూడా వాళ్ళు నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో కూడా ఎవరిని రానివని పరిస్థితి అయితే అక్కడ నెలకొంది. పూర్తి వివరాలు ఏంటి? కర్నూలు జిల్లా ఆలు నియోజకవర్గం దేవకొండ మండలం కట్టుకున్న గ్రామంలో యురేనియం తవ్వకాలు ఆపాలంటూ కూడా పెద్ద ఎత్తున గ్రామస్తులు 11 గ్రామాల గ్రామస్తులు కూడా పెద్ద ఎత్తున కర్నూలు బళ్ళారి రహదారిని నిర్బంధం చేశారు. పెద్ద ఎత్తున కూడా గ్రామం కప్పటం స్టేజ్ దగ్గరికి వచ్చి పెద్ద ఎత్తున కూడా రథాపు చేసి అదనం నుంచి వెయ్యి మంది దాకా గ్రామస్తులంతా ఏకమైపోయింది. కాగా యురేనియం తవ్వకాలు ఆపాలని చెప్పేసి కూడా ఇక్కడికి రావడం జరిగింది. పెద్ద ఎత్తున కూడా వీరంతా కూడా ఏదైతే తమ గ్రామాలను కాపాడాలి, ఖచ్చితంగా యురేనియం పంట పొలాలు ఇచ్చిన అనుమతులు వ్యక్తులు రద్దు చేయాలి, ఖచ్చితంగా తమ గ్రామాలను శక్తిని కలిగి ఉన్న గ్రామాలను కూడా కాపాడుతున్న బాధ్యత ప్రభుత్వాల మీద ఉందని చెప్పి వీళ్ళంతా నినాదాలు చేస్తే కలుస్తుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున కలిగి నిరసన చేస్తారు. అదేవిధంగా వచ్చేసి గ్రామస్తులంతా ఏకమై కూడా కదలు పెట్టారని చెప్పేసి ముఖ్యంగా తమ గ్రామానికి ఎవరు రాకూడదుగా ఇప్పటికే అడ్డుకట్ట చేసే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే యురేనియం తవ్వకాలు ఆపకపోతే దీనికే తెగించుకొని ఖచ్చితంగా తమ ప్రాణాలను నడిపిస్తా కానీ గ్రామాలను మాత్రం విచ్చిపెట్టే ప్రసక్తే లేదని చెప్పేసి కూడా వీళ్ళు చెప్తే హెచ్చరిస్తున్న పరిస్థితి కల్పిస్తుందని చెప్పేసి యురేనియం తవ్వకాలు గతంలో ఏదైతే మృతి దేహాల్లో మృతి తట్టు కాకుండా జరిగిన పరిస్థితి ఉంది నేపథ్యంలో మరి ఈ ప్రభుత్వమైన ఖచ్చితంగా ఆపాల్సిన బాధ్యత ఉంది. తమ గ్రామాలను కాపాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్న నేపథ్యంలో అందుకే రోడ్డుపై దుర్గంధం చేస్తామని చెప్పి కూడా గ్రామాలకు చెప్పిన పరిస్థితి ఉంది. యురేనియం తవ్వకాల ఉన్న దాదాపుగా 11 గ్రామాలతో పాటు పెద్ద ఎత్తున కూడా ఈ యురేనియం వలన కూడా పంట పొలాలతో పాటు అదేవిధంగా వచ్చేసి గ్రామాలను కూడా కాల్చి చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి తమ గ్రామాలను విడిచిపెట్టే ప్రసక్తి లేదు. పుట్టి పెరిగిన ఊరు కాబట్టి ఇక్కడికి ఏదైతే ప్రసక్తి ఎక్కడికి వెళ్ళే ప్రసక్తి లేదని చెప్పేసి పరాకండి చెప్పిన పరిస్థితి. అందుకే ఖచ్చితంగా యురేనియం తవ్వకాలు ఆపాల్సిందని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. అయితే కల్లీలు 11 గ్రామాలకు చెందిన ప్రజలు ఆందోళన చేస్తున్నారు అంటే మరి ప్రభుత్వం కూడా ఒక స్టెప్ దిగొచ్చి ఈ యురేనియం తవ్వకాలకు సంబంధించి క్లోజ్ చేసే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? కేంద్ర ప్రభుత్వం గతంలో వచ్చేసి 2020 నుంచి 2023 మధ్యన కాలంలో కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇక్కడ యురేనియం తవ్వకాలను దాదాపుగా వచ్చేసి 68 బోర్డు భావన తవ్వకాలు అనుమతి ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో గతంలో వచ్చేసి వైసీపీ హ్యాండ్లోనే ఈ వ్యవహారం అంతం జరిగింది. అయితే ఇప్పుడు ఈ సుఖం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన గ్రామస్తులంతా కూడా ఏకమై యురేనియం తవ్వకాలు ఇక్కడ జరుపుతున్నారు. కొండపైన దాదాపుగా వచ్చేసి 400 హెక్టార్లలో యురేనియం తవ్వకాలు ఉన్నట్టు కూడా గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా వీటిని అడ్డుకోవడానికి గ్రామస్తులంతా కూడా ఏకమైనారు. అదేవిధంగా 11 గ్రామాలకు చెందిన గ్రామస్తులు గ్రామ పెద్దలు సర్పంచులు అదేవిధంగా చిన్నపిల్లలతో సహా ప్రతి ఒక్కరికి కూడా వచ్చి ఏకమై కదం పెట్టారు. యురేనియం తవ్వకాలు ఆపేయాలి, ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన జీవోను రద్దు చేయాలి. అదేవిధంగా వచ్చేసి ఇప్పుడున్న శ్రీకాకుళం ప్రభుత్వము తమ గ్రామాలను కాపాడాల్సిన అవసరం ఎంత ఉంది. ఇప్పుడున్న ఏదైతే అటవీ శాఖ మంత్రి ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారిని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. తమ గ్రామాలను నిలిచిపెట్టే ప్రసక్తి లేదు. యురేనియం తవ్వకాలు ఎందుకంటే కాపాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడంత మొత్తం దాదాపుగా వచ్చేసి గతంలో తమకు తెలియకుండా ఏదో గ్రైనేడ్ ఫ్యాక్టరీ ఇక్కడ చెప్తుందని చెప్పేసి వీళ్ళు చెప్పిన గతంలో ఎక్కువగా అధికారులు వచ్చి ప్రవర్తన చేశారు. తమకు యురేనియం ప్రవర్తన జరుపుతున్నారని చెప్పేసి తమకు తెలియదని గ్రామస్తులు చెప్తున్నారు. ఇప్పుడు యురేనియం తవ్వకాల వల్ల ఎన్నో గ్రామాలు మొత్తము నాశనం అయ్యే పరిస్థితి ఉంది. అదేవిధంగా వచ్చి గ్రామాలన్నీ కూడా ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా తాము గ్రామాలను వదిలి వచ్చే ప్రసక్తే లేదు. ఇప్పుడున్న ఏదైతే జీవనను వెంటనే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోలేగా అదేవిధంగా ఏదైతే ఉత్తర్వులన్నీ కూడా రద్దు చేయాల్సిన అవసరం ఉంటుంది. దీనికి కూటమి ప్రభుత్వం కూడా ఇమీడియట్ గా కేంద్ర ప్రభుత్వం మాట్లాడి తమ గ్రామాలను కాపాడాల్సిన అవసరం ఎంత ఉందని చెప్తున్నారు. అయితే కల్లీలు అక్కడ పోలీసులకు గ్రామస్తులకు మధ్య వాగ్వాదం జరిగింది అంటున్నారు కదా, మరి ఇప్పుడు ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? మొత్తం 11 గ్రామాలకు చెందిన గ్రామస్తులంతా కూడా ఏకమై కర్నూలు బళ్ళారి రహదారి పెద్ద రహదారి విచారణ చేశారు. దాదాపుగా వచ్చేసి గంట నుంచి గంటన్నర వచ్చేసి కూడా భూమిపై బైఠాయించి ఉత్తర్వులు ఏదైతే ఇచ్చినారో వాటిని ఇమీడియట్ గా రద్దు చేయకపోతే ఖచ్చితంగా తమ ప్రాణాలకై చూపిస్తామని చెప్పేసి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ఇక్కడ చేసి గ్రామస్తులను సముదాయానికి ప్రయత్నం చేసినప్పటికీ గ్రామస్తులు ఊరుకునే విధానే పరిస్థితి ఉంది. వాళ్ళకి అదే ఏదైతే ఖండించి వాళ్ళను తల్లించే ప్రయత్నం పోలీసులు తల్లించే ప్రయత్నం చేసినప్పటికీ గ్రామస్తులకు అదేవిధంగా పోలీసులు చిన్న వాగ్వాదం కూడా చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆలూరు ఏమైనా సంబంధించిన ఎన్సీపీ ఎమ్మెల్యే విమర్శకులు ఇక్కడికి వచ్చి ఏదైతే ఉందో ఏదైతే ఉందో ఇన్ఫ్రాస్ట్రక్చర్లకు మద్దతు ఇచ్చిన పరిస్థితి అయింది. మరి దీంతో పోలీసు ఒకసారి ఇక్కడ ఉదింత వాతావరణం అయితే నిరసన చెప్పవచ్చు. అదేవిధంగా వచ్చేసి ఇప్పుడున్న ఏదైతే ఉందో 11 గ్రామాల ప్రజలంతా కూడా ఏకమైన రద్దు ఇంటికి ఇచ్చిన జీవనం రద్దు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా వాళ్ళకి డిమాండ్ చేస్తున్నారు.
అయితే ఖలీల్, మనం అక్కడ చూస్తున్నాం విజువల్స్ లో కూడా ముఖ్యంగా ఎక్కువ మహిళలే అక్కడ కూర్చుని గ్రామంలోకి ఎవరిని రాకుండా అడ్డుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మహిళలు ముఖ్యంగా రోడ్డు మీదకి వచ్చి కూర్చోవడం పట్ల స్థానిక మహిళలు కానీ అక్కడ ఉన్న పోలీసులు కానీ ఏమంటున్నారు? మిగతా గ్రామస్తులు అంతా కూడా ఏకమై ఖచ్చితంగా ఏదైతే గ్రామస్తులు ఉత్సవాలను రాకుండా కూడా ఇప్పటికే ఏదైతే గ్రామంలో సెంటర్ కాకుండా రాళ్ళు పెట్టడం పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పేసి అనేది విద్యార్థులు కూడా ఏదైతే కూడా ప్లకార్డులు పట్టుకుని తమ గ్రామంలోకి ఎదురు రాకూడదు, ఇవేమీ తర్వాత లోపాలని చెప్పేసి విద్యార్థులు కూడా ప్లకార్డులు పట్టుకుని వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఎదుర్కొన్న పోలీసు ఇక్కడికి మోహరించినప్పటికీ గ్రామస్తులు మనం పక్కన మీద అంటున్నారు. గ్రామస్తులంతా కూడా సాయం చేసి అదే రోడ్డు పైన సిద్ధంగా చేసిన గ్రామస్థానందరినీ కూడా పంపిణీ చేసి వాళ్ళందరినీ కూడా పంపించాలని చెప్పేసి కూడా పోలీసులు చెప్పినప్పటికీ పోలీసులు మాత్రం గ్రామస్తులు మాత్రం ఇలా పరిస్థితి కనిపించడం లేదు. రైట్, థ్యాంక్ యూ ఖలీల్.